అప్పుడు ఈరోజున ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ లేకపోతే ఏదో పరిశ్రమలు ఆకర్షణీయమైన పరిశ్రమలు పెట్టుబడులు తీసుకురావడంలో నెంబర్ వన్ అని కృష్ణా నది మీద ఆ బ్రిడ్జ్ మొత్తం బ్యానర్లు కట్టుకుని ఉన్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు లేకపోతే ఉద్యోగాలు ఉంటే ఇంకా పక్క రాష్ట్రానికి ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ యువత ఎందుకు వెళ్తున్నారు, నిరుద్యోగంతో ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? పరిశ్రమలు వచ్చినాయి కదన్నా, మన పానీపూరి బండ్లు, అల్లం వెల్లి పేస్టులు, తర్వాత వచ్చేసరికి మిగతా చిన్న చిన్న ఫిష్ ఆంధ్రాని సెలూన్ షాపులు పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చినాయి అన్న. ఎందుకంటే ఆ పరిశ్రమలు చాలా మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఓపీడీ దౌర్జన్యం ఇవన్నీ మొదలైపోయింది. ప్రశ్నించే హక్కు కూడా కాలు రాసి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడతా, ఏ ఒక్క విషయంలో కూడా అన్న మాట నెరవేర్చుకునే స్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లేదు. మోసపూరిత మాటలు చెప్పి దాన్ని వేరే రకంగా ఏదన్నా ఒక రాష్ట్రంలో అభివృద్ధి మీద ప్రశ్నిస్తుంటే ఇది కాదని ప్రక్కదో సైడ్ ట్రాక్ పట్టించి ఇంకో మ్యాటర్ లేపి దాన్ని మరిపించే విధంగా చేస్తున్నారు. మరి నేను మీ బిడ్డని అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కానీ లేకపోతే కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి రావాల్సిన లబ్ధి కానీ విదేశీ విద్య కానీ వీటికి సంబంధించి నేను ఇదిగో ఈ 4.5 ఏళ్ళలో ఇది చేశాను అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ విద్యాసంగ విద్య పేరు ఎస్సీ దళితులకి, అవును, ఆ పేరు తీసేసి నేను ఎంత ఉత్తముడని జగన్మోహన్ రెడ్డి విద్యాభివృద్ధి పథకం పేరు పెట్టాడు. అవును, ఆయన ప్రపంచ మేధావి అట్లాంటిది ప్రపంచమే కీర్తిస్తున్న అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టాడు. పోనీ అది ఏమైనా కంటిన్యూ చేస్తున్నారా? విద్యార్థులకు పేద విద్యార్థులను పని పైకి పంపించి మంచి విద్యా బోధన చేపిస్తున్నారా అంటే లేదు. దాన్ని అక్కడ కాలరాశి పక్కన పెట్టేశారు. పేరు మార్చే విధానంలో ఉన్న ఇంట్రెస్ట్ రాష్ట్ర ప్రయోజనం మీద, రాష్ట్ర ప్రజల మీద, పనితనం మీద లేకుండా పోయింది. ఏ విధంగా ప్రజలు నమ్ముతారు? ఈనాడు భవన కార్మికులు ఎంత ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో, పనులు లేవు, తద్వారా జీవన విధానం మారిపోయింది. చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు, ప్రజల పనులు ఉంటే చిరు వ్యాపారస్తులకి పని ఉంటుంది, వాళ్ళకి ఆదాయం పెరిగింది, చిరు వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ కూడా 4 ఏళ్ళు చేతి నోట్లోకి పోయే అవకాశం లేదు. ప్రజల రాష్ట్ర పనులు లేక వాళ్ళు వేరే రాష్ట్రాలకు వలసపోతున్నారు. సో గతంలో కంటే ఒక డిగ్రీ చదువుకున్న వ్యక్తి కంటే ఒక బీసీలోనో ఎస్సీలోనో ఏదో కొంత మొత్తం ఇచ్చి మీరు చిన్న చిన్న పరిశ్రమలో లేకపోతే ఏమైనా మీ పెట్టుబడులు పెట్టుకుని కొంత ఉపాధి కోసమైనా ఏదైనా ఉండేది. ఈరోజు నేను ఏదో 15,000 వేస్తున్నాను లేకపోతే 10,000 వేస్తున్నాను అనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారం అంతా రేపు పొద్దున్న ఎవరి మీద పడుద్ది? చెత్త పన్ను దగ్గర నుంచి అన్ని రకాల పన్నులు, కరెంటు బిల్లులు, నిత్యావసరాలు, ఇంటద్దెలు ఇన్ని పెంచి మనం మళ్ళీ జనాల మీదే ఈ భారం మోపుతున్నాం అని అర్థం కావట్లేదు అంటారు జనాలు. రాబోయే 2024 ఎలక్షన్ తర్వాత ఎవరు సీఎం వచ్చినా సరే ప్రజల మీద చాలా భారం పడుతుంది. అవును, అది ముందు ముందు తరాలు భావి తరాలు చాలా ఇబ్బంది. ఆ చెత్త పన్నులు వేస్తున్నారు, వేరే రకం 2 సంవత్సరాలు ట్యాక్స్ వేస్తున్నారు, నీటి సదుపాయాలు లేరు. నీటి సదుపాయాల పేరుతో గ్రామాల్లో రోడ్లు తవ్వకాలు, సీసీ రోడ్లు, బాగున్న రోడ్లు తోమి దాన్ని సగంలో ఆపేసి సత్వర పరిష్కారం చేయకుండా వాహనాల మీద పోతా ఎంతో మంది కింద పడి జారి పడి ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా పురవీధుల్లో వారు దేవుని తిప్పుకోవాలనే అవకాశం లేకుండా పోయింది. గ్రామ ప్రజలు ఎన్నో రకాలకి ఇబ్బంది పడుతున్నారు. బరేల గ్రౌండ్ కి వెళ్లే స్థితి నుంచి చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్లేటప్పుడు కూడా మార్గ మధ్యలో తవ్వకాలు జరిపేసి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటా ప్రజలను అనేక రకాలకి ఇబ్బంది పెడుతున్నారు. సో ఈ రోజున అణగారిన వర్గాలకి నేను ఏదో పథకాలు డబ్బులు ఇస్తున్నాను లేకపోతే ఏదో కరెంటు బిల్లు కొంత మాఫీ చేస్తున్నానంటే మిగతా వాటి నుంచి నువ్వు వసూలు చేస్తే ఈ రోజున సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు, అది గాలికి వదిలేసిన పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి కుటుంబంలో కూడా గొడవలే, మద్యం దాగి వచ్చిన 500 400 500 దానికే తగలేస్తే ఇంకా ఇంట్లో ఏమి ఇస్తారు, పండుగల పిల్లలకి ఏమో తీసుకుంటాడు, అలా కొత్త బట్టలు కొనుక్కునే పరిస్థితి ఉందని సామాన్యంగా లేదని పనులు ఉంటే పండుగలు బాగుంటాయి, పండుగలు ఉంటే అన్ని రకాలుగా ఉంటాయి. ఇంతకు ముందు 400 రూపాయలు తెచ్చుకుని 100 రూపాయలు ముందు ఆగేవాళ్ళు, అలవాటు ఉంది. అది శారీరక పని చేస్తున్నారు కాబట్టి అలా అసలు కూడా పొద్దున్నే పనికి వెళ్తారు కాబట్టి కొంచెం తీసుకుంటారు. 100 రూపాయలు దాన్ని మద్యపాన నిషేధం పేరు పెట్టి రేట్లు పెంచి 100 రూపాయలు దాన్ని 300 కమ్మి 300 సగం వంతు 30 వంతు ముందే లాగేస్తారు. వాళ్ళ ఇంట్లో పిల్లలు ఏం పోషించుకుంటారు? తల్లిదండ్రులు పోయిన మేము పెడతారు, పిల్లలకి ఏ విధంగా భవిష్యత్తు చూపిస్తారు? 15,000 రూపాయలు ఏమని చెప్పేసి నువ్వు చెప్పావు, ఎంతమంది ఉంటే పిల్లలు అంతమంది నేను చదివిస్తానన్నావు, ఇవాళ ఇంటికి ఒక బిడ్డకి ఇస్తాను, అది కూడా ఖర్చుల కోసం 1,000 రూపాయలు ఫస్ట్ తగ్గించు, తర్వాత ఇంకో ఖర్చులు అన్నావు, ఖర్చులు అన్నారు, 13 ఏళ్ళు ఇస్తున్నావు, అది కూడా 4 సంవత్సరాలే. ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఆయన ఇస్తుంది 4 సంవత్సరాలే. మళ్ళీ రేపు మార్చి వచ్చేపటికి ఎన్నికలు వస్తే ప్రోటోకాల్ వస్తే మరి చివరికి 5వ తారీఖు ఉండదు. ఈ రోజున నేను 3,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తా అన్నాడు, తర్వాత దశల వారీగా అన్నాడు, అది కూడా రేపు జనవరికి
3000 ఫుల్ఫిల్ అవుతాయేమో. మరి చేయలేనప్పుడు, నీ చేత కానప్పుడు హామీలు ఎందుకు ఇవ్వడం, లేకపోతే అప్పులు చేయడం ఎందుకు, ఇదంతా మళ్ళీ ప్రజల మీద భారం వేయడం ఎందుకు? మాటలు నమ్మరని జగన్ అన్న వదిన బాడనని చెల్లిని తీసుకొచ్చాడు సమాజంలోకి. తల్లి బైబుల్ పట్టుకు తిరిగింది, ఆ తల్లి చెల్లినే ఇప్పుడు రాష్ట్రంలో లేకుండా ఎలగొట్టేశాడు. సొంత తండ్రి లాంటి బాబాయని చంపేసి వేరే గవర్నమెంట్ పార్టీ చంపింది, చంద్రబాబు నాయుడు గారు చంపారు, బీజేపీ వాళ్ళు చంపారు అని నాటకాలు వేస్తున్నాడు. ఇంకొకటి, రాష్ట్రం అభివృద్ధి మేము ప్రత్యేక హోదా తీసుకొస్తాం మెడలు ఉంచుతా అన్నాడు. అక్కడ మెడలు ఉంచి కాళ్ళ మీద పడి కేసులు మాఫీ చేయించుకోవడానికి అక్కడ బీజేపీకి దాసోహం అయిపోయి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమి అడగని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. సో ఇవన్నీ ప్రజలకు తెలుసు, ఈ 4.5 ఏళ్లలో ఏం జరిగింది, చెల్లి తల్లి ఎందుకు వెళ్ళిపోయింది, లేకపోతే ఆ బాబాయిని హత్య ఎందుకని ముందుకెళ్ళట్లేదు, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఇంకా ప్రజలు పిచ్చోళ్ళైనట్టు, నేను మీ బిడ్డని, మీరే నాకు ఓట్లు వేస్తారు, రేపొద్దున ఇది పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అంటే ఇంకా నమ్మే అంత అమాయకంగా ఉన్నారంట. 175 అన్న వ్యక్తి ఇవాళ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేకుండా స్థాయికి వెళ్ళిపోయాడు, అది ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా తన వాళ్ళ అమూల్యమైన ఓటుతో రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి రేపు రానున్న 24 ఎలక్షన్ లో ఖచ్చితంగా బుద్ధి మార్చేస్తున్నారు. అంటే గ్రౌండ్ రిపోర్ట్ చూసుకుంటే ఆ ఎమ్మెల్యేలు ఎందుకు ఏం పని చేయాల, ఆ నియోజకవర్గంలో పని చేయాల, పట్టించుకోలే, ప్రజలను దగ్గర తీసుకోలే, మాట చెప్పలేదు, మాట నిలబెట్టలేదు, మడం చెప్పలేదు, ఆ మడం చెప్పడంగా పూర్తిగా ఇరక్కొట్టేశారన్నమాట. రాష్ట్ర ప్రజలకు ఉన్న ప్రశ్నించే హక్కు దగ్గర నుంచి వాళ్ళు మాట్లాడే విధానం అన్ని హరించేశారు. రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తుంది, ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం లేదు, ఓన్లీ రాజారెడ్డి రాజ్యాంగం. సో ఈ వ్యతిరేకత 24 ఓట్లలో తెలుస్తుంది తప్పనిసరిగా. రాష్ట్ర ప్రజలు అందరూ రెడీగా ఉన్నారు, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు బుద్ధి చెబుదామా, అటు జనసేన గానీ ఇటు తెలుగుదేశం పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో ముందుకెళ్తూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం వాళ్ళు రెండు వినూత్న పార్టీలు అయినప్పటికీ ఒకే తాటి మీదకి వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ విధంగా వెళ్తే ముందు కార్యాచరణ మంది జరిగింది, జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్ ఎలా తీసుకురావాలి, రాష్ట్ర ప్రయోజనం ఎలా అభివృద్ధి చెందాలి, ఉపాధి హామీలు ఎలా కల్పించాలి, చదువుకున్న విద్యార్థులకి ఏ విధంగా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అల్పాలు కల్పించాలి, పరిశ్రమలు ఎలా తీసుకురావాలి, రాజారెడ్డి రాజ్యాంగం ఎలా నశింపజేయాలి, ప్రతి ఒక్క ప్రజలకి రాష్ట్ర ప్రయోజనాలకి నమ్ముకొని రానున్న 24 ఎలక్షన్ లో అటు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి జగన్ రెడ్డి పాలన నశింపజేసే విధంగా రాష్ట్ర ప్రజలు తమ అమూల్యమైన ఓటుతో బుద్ధి చెప్తారని ఆశించు.